ఇందాక నుంచి చూడంగా నేను కూడా గుర్తుపట్టలేకపోయాను. రెండోసారి చూసిన తర్వాతే గుర్తుపట్టాను. ఆ రోజు వాళ్ళని చూసిన తర్వాత నేను ఊరికి బయలుదేరలేదు, ఇక్కడే ఉండిపోయాను. ఆ రోజు నీకు చెప్పారు కదా బాబు అని. వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్నీ తెస్తూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. పెద్దగా పని ఏమి లేదు, మూడు పూట్ల భోజనం దొరుకుతుంది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అదే ఆ వడ తీసుకురా, మీకేం కావాలి? ఏంటమ్మా నీకేం కావాలి వడ? నాకు కావాల్సింది ఇక్కడ దొరకదులే, మీరు ఏదైనా చెప్పండి. ఆ టిఫిన్ ఏదైనా చెప్పనా? ఒక ప్లేట్ పరోటా తీసుకురండి. ఒక మసాలా దోశ. వడా, మసాలా దోశ, పరోటా ప్లేన్. పేరేం చెప్పారు? శ్రీకాంత్. మీ పేరు కాదు, ఇతని పేరు మీరు ఇందాక ఏదో చెప్పారు. ఆ శ్రీకాంత్ నా పేరు, ఈ బాబు పేరు మైకల్. ఆ మైకల్ దాంతో పాటు ఒక తాకు కూడా ఉంటుంది. ఆ నేను మర్చిపోయానే, గుర్తు రావట్లేదు. అతను నన్ను ఎక్కడ మీట్ అయ్యాడో అడగవా. మీరు ఇతను ఎక్కడ మీట్ అయ్యారు? నేను ఇతని బెంగళూరులోనే బస్సులోని. అవును, బెంగళూరులో నేను ఎక్కడ మీట్ అయ్యాను కూడా మర్చిపోయాను. మైకల్, మైకల్ పేరు బాగుంది కదా. నాకేమంత నచ్చలేదు. అంతే కదా, నీకు సూట్ కూడా అవ్వట్లేదు. లేదు, మైకల్ మంచి పేరే, నాకు నచ్చింది. ఒట్టి పేరు పెట్టుకొని ఏం చేస్తావు? మైసూర్లో ఎంతమంది మైకల్స్ ఉంటారు? మైకల్ జాక్సన్ పేరు కూడా మైకలే కదా. అతను ఎవరు? వదిలే, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నీది నెక్స్ట్ ఏంటి ప్లాను? అట్లీస్ట్ పేరు దొరికింది కదా, దాంతో మనం. నువ్వు నాకు ఎలా హెల్ప్ చేస్తావు? చూడు, సిద్ధార్థ్ అనే పేరుతో నువ్వు నాతో వస్తానని మాటిచ్చావు, ఆడుకోకు. అరే గుడిగే కదా, వస్తానులే. కానీ కొంచెం ప్రాబ్లం అవుతుంది అక్కడ. నువ్వు, నేను. నా, నేను? చూడు, నువ్వెవరో కూడా నాకు తెలీదు, అయినా కూడా నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి, అర్థమైందా? పల్లవి, నువ్వు నన్ను హే హెల్ప్ అడిమే సరే ఖచ్చితంగా నేను చేస్తాను, ప్రామిస్. నువ్వు రేపు నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకోవాలా? అరే నిజమైన పెళ్లి కాదు, డూప్లికేట్ పెళ్ళేలే. డూప్లికేట్ పెళ్ళా? చూడు, నువ్వు ఇప్పుడు సిద్ధార్థ్ కదా. అవును. అయితే సిద్ధార్థ్ రేపు నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఒక ముఖ్యమైన పని ఉండడం వల్ల తను రాలేకపోతున్నాడు. అయితే సిద్ధార్థ్ చనిపోలేదా? యా, తను చనిపోయాడు. అయితే నువ్వు మీ నాన్నకి చెప్పాల్సింది కదా. అరే అలా చేస్తే నాకు డబ్బు దొరకదు. డబ్బా? నాకు పెళ్ళైతేనే నాన్న నాకు డబ్బిస్తాడు, నా షేర్ దొరికితేనే నేను స్పెయిన్ వెళ్ళగలను. ఇది చాలా కాంప్లికేటెడ్. అరే కాంప్లికేటెడ్ ఏం లేదు, రేపు పొద్దున మనం గుడికి వెళ్తాం, దండలు మార్చుకుంటాం, అక్కడి నుంచి మా ఇంటికి వెళ్తాం. వెంటనే మా నాన్న నా షేర్ ఇస్తాడు, అది తీసుకుని మనం డైరెక్ట్గా స్పెయిన్ వెళ్తాం. సింపుల్. దానికి